నేను పంజాబీ, నాకు ఇంగ్లీష్ వచ్చు, ఇక్కడ నేను ఆత్మలు ఎలా ప్రభావితం చేయగలుగుతాను నీ శక్తి లేకుండా? భాష రాని వాణ్ణి దేవా, ఈ ప్రజలను దర్శించు, వీరి ఆత్మలను రక్షించు, వీరికి నా నుండి వెలువడేటువంటి వాక్ అర్థమయ్యేటట్టు చేయి, దాన్ని గ్రహించి వారు రక్షణ పొందేటట్టు చేయి. ఏం ప్రార్థన చేసుకున్నాడో ఏం గోజాడాడో నాకు తెలియదు, కానీ గొప్ప విజయాన్ని సాధించాడు. లక్షలాది ఆత్మలను ప్రభావితం చేసిన ధన్య చరితుడయ్యాడు. భాష తెలియని ప్రాంతాల్లో విజయవంతమైన సేవ చేసిన ధన్య చరితుడు సహోదరుడు భక్త సింగ్. ఇంత తెలుగు భాషలో చెబితేనే సగం అటు సగం ఇటు ఉంది వ్యవహారం. అవునా? అందరికీ మనందరి తెలుగు భాష వాళ్ళమేగా, ఈ తెలుగు భాష చెబితేనే సగం అటు సగం ఇటు ఉంది భక్తి. అసలు ఇంగ్లీష్లో చెబితే ఏమర్థమైందండి? చదువు ఉన్నోడికి, చదువు లేనోడికి, చదువు ఉన్నోడికి అర్థమైంది, చదువు లేనోడికి ఏమర్థమైంది? కానీ విచిత్రం చెప్పనా, భక్త సింగ్ గారు కూటాలు పెట్టినప్పుడు ఆయన భాష అర్థం కాని వాళ్ళు కూడా వచ్చి కూర్చునేవాళ్ళంట. మీకేమర్థమవుతుంది మీరు వచ్చి కూర్చున్నారు అని వాళ్ళని అడిగితే ఆయన చెప్పే మాటలు మాకేమర్థమవుతుందనే తర్వాత సంగతి. కానీ ఈ ఫెలోషిప్, ఈ సహవాసం, ఈ సన్నిధి చూస్తుంటే మాకు ఇంటికాడ ఉండబుద్ధి గాటల్లో ఇక్కడికి రావాలనిపిస్తుంది, అందుకనే వచ్చి కూర్చున్నాను. ఇది యథార్థం. ఎట్లా, ఎలా ఆ ఆకర్షణ? పరిశుద్ధాత్మ దేవుని ఆకర్షణ. అది పిలుస్తాడు, ఈలగొట్టి పరిగెత్తి వస్తారు ప్రజలు. భక్తి సింగ్ గారు పాపం మీరు చర్చికి రాడని చెప్పడానికి కూడా పాపం వాళ్ళ భాష తెలియదే, ఇంగ్లీష్లో చెప్పాలి. అలాంటి మహనీయుడు ఎలా సాధించాడు? ఒక్కటే, దేవుని పాదాలను ఆశ్రయించి రాత్రంతా గోజాడటం. రాత్రంతా గోజాడటం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయ్యా అయ్యా అయ్యా, అమ్మా వింటున్నావా? ప్రార్థన ప్రార్థన. దేవా దేవా, నా ప్రయాసం అర్థం కాని అవుతావు, ఆత్మలను రక్షించు, ఆత్మలను ఇవ్వయా, జీవితాలు వెలిగించయ్యా, బ్రతుకులను సరిదిద్దయ్యా. ఎంత గోజాడాడో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో, ఎన్ని కన్నీళ్ళు విడిచాడో, మోకాళ్ళు ఎంత నల్లబారిందయ్యో, ఏం ఐడియాలో ఉపయోగించాడు, ఏం యుక్తులు ఉపయోగించాడు, ఏం కుయుక్తులు ఉపయోగించాడు, ఏం తెలివితేటలు ఉపయోగించాడు, జనాల్ని ఏమి మాయ చేశాడు, నిలబడ్డ పడనెట్టాడా, పో అని తోసేశాడా, నిలబడ్డోడిని పడేలా ఇంకొకటి చేయలే. ప్రార్థన చేశాడు, దేవుడు ఆత్మల్ని ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయి సంవత్సరాలు అయిపోయింది, ఆయన పని సాగుతానే ఉంది. అనేక మంది ఆ పరిచర్య నడిపిస్తూనే ఉన్నారు. సహోదరులు భక్త సింగ్ గారు ఏర్పరిచిన హెబ్రోన్ పరిచర్య నడుస్తూనే ఉంది. అందులోంచి గొప్ప గొప్ప భక్తులు లేపబడి, సేమ్ డినామినేషన్లో ఉండకపోయినా, అక్కడ అందులోనే ఉండకపోయినా, వేరే వేరే పరిచర్యలు సొంతంగా పెట్టుకొని కూడా గొప్ప విజయాలు సాధించిన భక్తులు ఉన్నారు సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్యలో. సేవకులకు ఉపయోగపడింది, విశ్వాసులకు కూడా ఉపయోగపడింది అండి. భాష తెలియని వ్యక్తి తమిళనాడులో ఆత్మల్ని సంపాదించాడు, తమిళుల మధ్యలో, ఆంధ్రుల మధ్యలో ఆత్మల్ని సంపాదించాడు, సంఘాలు కట్టాడు, ఇంకా అనేక ప్రాంతాల్లో కట్టాడు. మోకాళ్ళలోని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో గోజాడేవాడిని పిచ్చోళ్ళలాగా చూసేవాళ్ళు ఉన్నారు. పెద్ద ఆకలి ప్రార్థన 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 అంటాడు, స్తోత్రిద్దాం అంటాడు, స్తుతిద్దాం అంటాడు, ప్రార్థన చేద్దాం అంటాడు, పదం పా దేవుని దగ్గరికి మోకాళ్ళు వేద్దాం పా అంటాడు. ఏంది ఎట్లా అట్లా అంటే ఎట్లా? ప్రకటించాలి నిజమే, పరిచర్య చేయాలి నిజమే, దానికి ముందు ప్రార్థించాలి 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 ప్రార్థించాలి. విసుగక గోజాడాలి.
పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉండక భక్తిని చేయటమే కదా దాని శక్తిని మనం అనుభవించాలి, లోకానికి కూడా ప్రాక్టికల్గా చూపించాలి.